హాయ్ హలో, నేను సౌజన్య. ఇది మండే వ్లాగ్. సండే అయిపోయింది, లేజీ లేజీ సండే. ఇది మండే ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయాం. టీ తాగేసాం నేను, మా హస్బెండ్ పేపర్ చదువుతూ టీ తాగేస్తున్నారు. తర్వాత నేను రైస్ అయిపోయింది, రైస్ ప్రిపేర్ చేసేసా పిల్లల కోసం. టమోటా బజ్జీ యాజ్ యూజువల్, గంజి. ఈరోజు జావాలో స్పెషల్ ఏంటో తెలుసా? జొన్నలు సద్దలు. పిల్లలకి బాక్స్ పెట్టేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, జీవన్ వెళ్ళిపోతున్నారు. బాయ్. ఇక్కడ పాప కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మా హస్బెండ్కి ఆ టమోటా బజ్జీలో ఎగ్స్ వేసి మళ్ళీ చేశాను. మా హస్బెండ్కి ఎగ్ బజ్జీ పెట్టేశాను బాక్స్. మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఈరోజు ఈజీగా పెట్టేశాను బాస్కెట్లో, కష్టం అవ్వకుండా. మా హస్బెండ్ రెడీ అయిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను టీవీ చూస్తూ టిఫిన్ తినేసాను. టిఫిన్ తినేసి ఇంకా నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం కదా, అవన్నీ కట్ చేసి బాక్స్లలో వేసి పెట్టేశాను. టీవీ చూస్తూ బాక్స్లో వేసి పెట్టేశాను. మునక్కాయలు, బీరకాయ, బీన్స్, బీట్రూట్, క్యాబేజ్, అరటికాయ ఒకటి కట్ చేయలేదు. అది కట్ చేస్తే నల్లగా అయిపోతుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది కదా, అందుకు చేయలేదు. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. తర్వాత నేను సాయంకాలం నైట్కి ఎగ్తో ఒకటి చేయబోతున్నాను. ఇది కడప స్పెషల్ పెప్పర్ ఎగ్ ఫ్రై. దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా, 6 eggs తీసుకున్నాను. తర్వాత సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇవి వచ్చేసి కొన్ని తెల్లగడ్డలు. పొట్టు తీయకూడదు, ఇలానే వేయాలి. నెక్స్ట్ 2 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. అది అంతవరకే వచ్చింది వీడియో, కొంచెం అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఎలా చేయాలో నేను చెప్తాను. ఆయిల్ వేసి టమోటాలు ఒక 5 minutes మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఈ ఏంటివి ఎగ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెంసేపు ఆయిల్ దీంట్లో ఫ్రై చేసుకోవాలి టమోటాలో. తర్వాత ఈ ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఇది సపరేట్గా తీసుకోవాలి. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో. ఇవి ఫస్ట్ ఎగ్ వైట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ ఎల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం ఒక 3 spoons పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఒక 3 spoons ఈ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఒక 2 minutes అట్లా సిమ్లోనే పెట్టేసి లాస్ట్లో ఈ తెల్లగడ్డలు ఉన్నాయి కదా, ఇవి ఊరికే అట్లా కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసేసుకోవాలి. అంతే, చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ. రైస్లోకి తినచ్చు, వేడివేడి రైస్లోకి, రసంలోకి తినచ్చు, చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఈ కర్రీ. మా పిన్ని వాళ్ళకి అందరికీ ఇష్టం. మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది నాకంటే. ఇంకా నేను ఇక్కడ నైట్కి వచ్చేసి రసంలోకి బాగుంటుంది ఈ ఎగ్. రసం అయిపోయింది, ఇక్కడ ఎగ్ కర్రీ అయిపోయింది. మా నైట్కి కర్రీస్ అయిపోయినాయి. ఇదే కడప స్పెషల్ ఎగ్ పెప్పర్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి ట్రై చేసిన తర్వాత. ఓకేనా? బాయ్.